हाय फ्रेंड्स, विलेज कल्चर की स्वागत। इप्पुडु मी मीदकी कोत्त एक्सपेरिमेंट तीसुकोच्चा। इदेंटंटे पिक्क गिरकलु। पिक्क गिरकलु अंटे मीरु एदो अभिप्राय पडुतुरु गानी पिक्क गिरकलु अनेटि पल्लेटूर्लल्लो चाला साधारणं। इप्पुडु कूडा कोद्दिगा मोबाइल्स चेयबट्टि पिक्क गिरकलु चाला चाला आटलु मर्चिपोयारु। कानी मी मुंदुकु पिक्क गिरकलु अने आटनु मल्ल मुंदुकु तीसुकोदामनि मेमु अनुकोनि पिक्क गिरकलु एट्ला चेद्दामनि आल्रेडी इद्दरु ముగ్గురిని अडिगाम। नेनु कूडा यूज चेसानु अंदुकोसमे ఇవి ఎట్లా వాడతారు అనే దాని గురించి నేను ఎట్లా తయారు చేయాలని నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. పిక్క గిరకలు కావాల్సిన మాకు ముందు రెండు పిక్కలు కావాలి. మామిడికాయ పిక్కలు, మళ్ళీ ఒక కట్టె పుల్ల, ఒక కత్తి, ఒక దారం, ఒకటి మొల లేదా ఏదైనా షార్ప్ వస్తువు ఉంటే సరిపోతుంది. మాకు అప్పల పుల్లనే కావాలి, అవి అవసరం లేదు. మనకి వీటి ద్వారా మనం పిక్క గిరకలు చేసి మనం చిన్న పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా బాగా ఆడుకుంటారు. నేను కూడా చిన్నప్పుడు ఆడుకున్నా, కానీ అందుకోసమే మేము ఇంకోటి తీసుకొచ్చా. ఇప్పుడు పిక్క గిరకలు చేస్తాం, రెండింటినే ఉంటాయి సరిపోదు. ఒక దాన్ని కడి చేయాలి, కడి చేసి దానిలో జీడి ఉంటుంది అది తీసేయాలి. ఆ తర్వాత ఏంటో ప్రాసెస్ మీకు చూపెడతా. మా వీడియో నచ్చాలని కోరుకుంటున్నా. ఫస్ట్ మనం దీన్ని సగానికన్నా ఎక్కువ ఉంచి మిగతాది కొన బాగా కడి చేసుకోవాలి. చూసారుగా మనం పిక్కను కడి చేసాం. పిక్కను కట్ చేసిన దీనిలో జీడి అనేది మీకు కనిపిస్తుంది కదా, చూడండి. నైఫ్ వాటి మొత్తం తీసేసుకోవచ్చు, కత్తి వాటి. నేను అప్పల పుల్ల తీసుకుంటున్నా. కానీ ఇట్లా జీడి మొత్తం తీసేసుకోవాలి దీనికి వెళ్ళి. చూసారు మనం జీడిని మొత్తం తీసేసుకున్నాం. ఇది జీడి, దీనికి వెళ్ళి చూడండి ఏం లేకుండా తీసేసుకున్నాం. ఇందులో ఇప్పుడు దీనికి ఒక హోల్ చేయాలి. మీడియం చూసుకొని మధ్యలో చూసుకొని హోల్ చేసుకోవాలి. చూసారా ఇప్పుడు హోల్ పడ్డది, చూడచ్చు. మనకు దీనికి దారం పట్టాలి, చూడండి హోల్ ఎలా పడ్డా. చూడండి హోల్ ఎంత ఎట్లా మంచిగా వచ్చిందో, మధ్యలో వచ్చింది కదా. దీని ద్వారా మనం దీంట్లో తాడు పెట్టుకోవాలి. నైలన్ తాడు తీసుకోవాలి ఒకటి. నైలన్ తాడు దొరకకపోతే మందు బత్తల దారం అయినా ఏం కాదు. చూసారా ఇట్లా దారం తీసుకోవాలి. దారం తీసుకొని దీన్ని పక్కకు ఉంచుకొని ఫ్రెండ్స్, ఇంకో పిక్ ఉంది కదా, దీనికి మధ్యలో హోల్ కొట్టుకోవాలి. ఏ విధంగా అంటే మనం ఈ మొల లేదా ఏదైనా షార్ప్ వస్తువు బట్టి మధ్యలో హోల్ చేసుకోవాలి. చూడండి ఇట్లా వచ్చింది కదా, మనం హోల్ని వెలిపేసుకోవాలి. చూసారా ఇలా వచ్చిందో. ఈ విధంగా వచ్చేటట్టు మనం హోల్ చేసుకోవాలి, మొల బట్టి అయినా ఏదైనా షార్ప్ వస్తువు బట్టి. దీనిలో జీడి తీసేయాల్సిన అవసరం లేదు. ఈ హోల్లో మనం కట్టెపుల్ల ఇంత ముందు పెట్టాం కదా, ఈ కట్టెపుల్లను దీనిలో పెట్టుకోవాలి. దీన్ని ఉంచుకొని ఇలా ఉంచుకుంటే సరిపోతుంది మనకు. చూసారా ఎలా జరుగుతుందో. చూసారా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ కట్ చేసుకుంది, ఇది సెకండ్ తయారు చేసింది. ఫస్ట్ వస్తువులో ఉన్న దారంతో మనం సెకండ్ మెటీరియల్ని కట్టాలి. అంటే ఈ బయట దారం కాదు, ఈ లోపల నుంచి ఉన్న దారం తీసుకొని ఈ కట్టెపులకు మధ్యలో ఇట్లా దారం ఇటు మళ్ళా తిరగకుండా మంచిగా గట్టిగా కట్టుకోవాలి. ఎందుకంటే దారం మళ్ళీ ఎత్తిపోయింది అనుకో, మళ్ళీ పిక్క తిరగది. చూసారా మనం దారం కట్టుకున్నాం. దారం కట్టుకొని మనం పిక్క గిరక రెడీ అయినట్టే చూడండి ఫ్రెండ్స్. మన పిక్క గిరకను దీనికి దారం కట్టాం. ఇప్పుడు పిక్క గిరకలో పెట్టి దీని దారాన్ని ఎలా చుట్టాలి ఇదంతా ఏం చేస్తారు అనుకుంటారు. పిక్కను ఇలా తింపితే దారం ఆల్రెడీ ఆ స్టిక్కు లోపల రౌండ్ అవుతూనే ఉంటుంది, చుడుతూనే ఉంటుంది. మన గాసంతా చుట్టుకొని ఇలా ఎక్కుతాయి. చూసారుగా చూసారుగా ఇలా తిరుగుతుందో పిక్క గిరక. దీన్ని పిక్క గిరక అని చెప్పవచ్చు. పిక్క గిరక చాలా, కొన్ని పెద్ద పిక్కలు ఉంటాయి, కొన్ని చిన్న పిక్కలు ఉంటాయి. చూసారుగా ఇలా తిరుగుతున్నాం.
ఇలా చిన్నప్పుడు చాలా బాగా ఆడుకుంటున్నాం, ఇప్పుడైతే అన్ని ఫోన్ కాబట్టి ఫ్రీ ఫైర్ పబ్జి అనుకుంటూ ఆడుతారు. కానీ ఒకప్పటి ఆటలు ఆడుకుంటే అందులో ఉన్న ఎంజాయ్మెంట్ అనేది ఎవరికి తెలియదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరొక ప్రయోగంతో మేము ముందుకు వస్తాం. పిక్క గిరిక నచ్చినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయరు ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకో మరిన్ని వీడియోల కోసం కామెంట్ బాక్స్లో మీ దగ్గర ఏమైనా టాపిక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.